ఫైల్ చేసిన ఒక పిటిషన్. ఆ పిటిషన్ సారాంశం ఏమిటి అంటే, నిన్న న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది, క్లుప్తంగా పేపర్ చదవని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక క్షణం వివరిస్తా. కోర్టులో మొన్ననే బెయిల్ వచ్చిన తర్వాత దశమ వార్షికోత్సవం మా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. బెయిల్ వచ్చి 10 ఏళ్ళైందని, ఆ తర్వాత మరి సుమారు ఆయన మీద ఉన్న 11 ఛార్జ్షీట్లో కోర్టుకి హాజరు కాకుండా సెలవు ఇవ్వమని 3071 పిటిషన్లు 2 వారాల క్రితం వరకు ఫైల్ చేయటం, శ్రీ కోర్టు వారు సిబిఐ కోర్టు వారు అనుమతి ఇవ్వటం కూడా జరిగింది. మరి గతంలో సుప్రీంకోర్టులో ఎవరో ఒక వ్యక్తికి 77 సార్లు ఇలా లీవ్ ఇస్తే టు బి ప్రెజెంట్ ఇన్ ద కోర్టుకి మరి సుప్రీంకోర్టు మండిపడింది. మరి ఆ కేసు గురించి తెలుసుకున్న తర్వాత మరి న్యాయస్థానంలో న్యాయం అందరికీ ఒకే రకంగా ఉండాలి, ముఖ్యమంత్రులకి ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒక రకంగా ఉండటం సముచితం కాదు, న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం వచ్చే అవకాశం వస్తుందేమో, ఇది మంచిది కాదు అనే ఒక సదుద్దేశంతో మరి నా సొంత పార్టీ అయినప్పటికీ కూడా ఇది న్యాయ వ్యవస్థను అపార్థం చేసుకోవటం ఉండకూడదు అనే కేవలం ఆ దృక్పథంతో నేను సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయటం జరిగింది. ఈరోజు 1 ఐటెంగా 10:35 విచారణకు వచ్చింది. అప్పుడు న్యాయస్థానంకి మా న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ గారు, ఆయన పేరు కూడా మనమందరం నిత్యం ప్రార్థించే తిరుపతి బాలాజీ పేరు మీదే ఉండటం అదొక మంచి విషయమే అని నేను అనుకుంటున్నా. సో కోర్టు సంశయించినప్పటికీ ఈ ఇంత ఆలస్యం అయింది అని తెలుసుకున్న మీదట సిబిఐకి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఆలస్యానికి గల కారణాలు చెప్పవలసిందిగా వారికి నోటీసులు ఇచ్చి 1 జనవరిలో పోస్ట్ చేయమంటం జరిగింది. సో కాబట్టి కదిలింది మూమెంటు, ఎందుకంటే కోర్టు ఇన్ని వాయిదాలు ఇస్తే ఊరుకోదు. అందుకనే నేనేం చెప్పానంటే, ఈ హైదరాబాద్ కోర్టు నుంచి అడిగిందే తడవగా మరి వాయిదా మీద వాయిదా అత్యుత్సాహంతో ఇస్తున్నారు ఇక్కడ కోర్టు. మరి దానికి శ్రీ సిబిఐ వారు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పట్లేదు. కొన్ని వేరే ఏదైనా కోర్టుకు వేస్తే సిబిఐ అభ్యంతరం చెప్పినా చెప్పకపోయినా కోర్టు అంత ఈజీగా సెలవులు అంటే హాజరు కానక్కర్లేదు అని చెప్పే అవకాశం లేదని కోర్టు మార్చమంటం జరిగింది. సో ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఏమని సార్, జస్ట్ 10 ఏళ్ళే సార్ లేటు, అంతకన్నా పెద్ద లేటు లేదు, ఇంకో 10 ఏళ్ళు అయిపోతుంది,